ప్రస్తుతం మనతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ గీతాకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అంటే పిఠాపురంలో వంగ గీత భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పేసి ఒక సర్వే బయటకు వచ్చింది. ఆ సర్వే ఏంటంటే కులాల వారిగా కూడా డీటెయిల్గా సర్వే చేశారు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఎంతవరకు నిజమై ఉండొచ్చు? అంటే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఏం పనికిరాదు అన్న అనుకోవచ్చా? అలాగేం కాదు, నేను ఈసారి యాక్చువల్గా భీమవరంలోనూ అండ్ గాజువాక విశాఖపట్నంలో ఏరియా గాజువాకలో నిలబెట్టిపోయినసారి అక్కడ ఓడిపోయాడు కదా, సెల్ఫ్ దాంట్లో ఓడిపోయాడు. యాక్చువల్గా ఈసారి పిఠాపురంలో యాక్చువల్ కాపుల ఓట్లు ఎక్కువ ఉన్నా కూడా అక్కడ వరమనే ఒక మంచి ఇంకొక అతను ఉన్నాడు ఫిట్టింగ్ మాస్టర్, అతను తెలుగుదేశం. ఆ తెలుగుదేశం వాళ్ళు కూడా పోయినసారి ఒక్క ఇండిపెండెంట్గా నిలబడి గెలిచాడు. అంటే ఎంత పవర్ఫుల్ అతను, కాపుల ఏరియా. సో ఈ ఈక్వేషన్స్లో తెలుగుదేశం సీట్ ఇవ్వాలి అతను యాక్చువల్గా. కానీ ఈ కూటమిలో పవన్ కళ్యాణ్ కావాలని అడిగాడు. కూటమి అంటే ఏంటి? జనసేన, టీడీపీ, బీజేపీ 90-80% ఉంటారు కదా. టీడీపీ ఏది జనసేనకి ఇచ్చినా కూడా టీడీపీ క్యాండిడేట్కి ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? ఆ వరమనే అతను ఉన్నాడు కదా, అతను జనసేనలో చేర్చుకుని జనసేన ఇవ్వాలి. కానీ అతనికి ఒక సీట్ కావాలి కదా. ఇక్కడ నిలబడదాం, నిలబడ్డాడు. నిలబడితే ఏంటి? అదే కమ్యూనిటీలో ఉన్న ఒక సీనియర్ లీడర్ వంక గదికి ఇచ్చారు, అప్పుడే కాపే. లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా ఫీల్డ్లో ఉన్నాడు, మన దగ్గర ఏం ఆడతాకి వెళ్తాం అంటే మనకి ఎలా అవైలబిలిటీ ఉంటాడు అంటే ఇల్లు కూడా తీసుకున్నాడు. అది ఎన్ని అంటే సినిమా వాళ్ళు అయిన అంతా వాళ్ళ అన్నయ్యని సరే వాళ్ళ రికార్డు జగన్ ఫలానా దాని నుంచి మనం గెలిచిపోతామని ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చెప్పొద్దని ఒక స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన మూలనే కూడా వాళ్ళని వీళ్ళంతా కూడా మాట్లాడలేదు. ఓకే, కొంత అనుమానమైన సీట్లు కూడా అవన్నీ గన్నవరం ఇవన్నీ కూడా వాళ్ళ ఆ గన్నవరం వంశీ కూడా వేరే ఊరు వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా ఎందుకు ఎదుగు జరిగినాయి అనేది తర్వాత తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా ఓడిపోయేందుకు వెళ్ళారా, వేరే దానికి బిజినెస్ కోసం వెళ్ళారా, ట్రీట్మెంట్ కోసం వెళ్ళారా అని తర్వాత తెలుస్తుంది. ఇక్కడ వంగాకి ఈక్వేషన్ ఏంటంటే అతను భీమవరంలోనూ గాజువాకలో ఓడిపోయిన తర్వాత ఇక్కడ కాపులు ఈక్వేషన్ బాగుందని వచ్చాడు. కానీ ఇక్కడ వరమన్న అతను ఒక పెద్ద ప్రతిబంధకంగా ఉంటే అతను కూడా కన్విన్స్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఇతను బాగా ప్రాధాన్యపడ్డాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, తెలుగుదేశం మనిషి అతను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా మరి అతను కన్విన్స్ అవ్వాలి కదా, అతనికి మేమంటూ పవర్లోకి వస్తే నీకు మంచి పోస్ట్ ఇస్తాం అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి బతుకాలుకొని ఒక లెవెల్కి పట్టుకొచ్చారు. ఇవన్నీ ప్రజలు చూస్తేనే కదా వరమగేసే ఓట్లన్నీ ఎదురుగేస్తారు. కన్వర్ట్ అవ్వాలి, నేను అతను కలిసి ఉన్నామని. ఆ కన్వర్షన్ అనేది సిన్సియర్గా జరిగిందా జరగలేదా అనేది కూడా నాకు తెలియదు. ఎందుకంటే వంగాకేది కూడా సీనియర్ కాపు. ఓకే, సో తను అప్పుడప్పుడు అన్న మాటలో నేను అన్న మాటలో దాన్ని కల్పించి పెట్టారు. ఇంక వంగాకేది చేతులు ఎత్తేసినట్టే ఆడ ఒకటి దాంట్లో పెట్టాడు. ఆవిడ ఏదో వచ్చి చెప్పినట్టు ఎంతైనా కష్టం పవన్ కళ్యాణ్కి, ఆ వరం కూడా ఇతనికి హ్యాండ్ ఇచ్చాడు, జగన్ కొనేశాడు. ఒకటి కాదు, ఇవన్నీ కూడా ఫాల్స్ ప్రెడిక్షన్స్. అక్కడ ఏదో డిప్పులు ఏదే పొగలా అని నిజాలో నాకు మటుకు తెలియదు, మనకు ఉంటేగా తెలియదు కదా. మనం కూడా ఎగ్జిట్ పోల్ లెవెల్స్లోకి వెళ్ళి రీసెర్చ్ చేస్తే వాళ్ళందరినీ పర్సనల్గా కలిస్తే కొంతమందిని ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీలో అట్లీస్ట్ 1 డే మనం గడపగలిగితే అప్పుడు మనం చెప్పగలం. కానీ లేకపోతే వెరీ డిఫికల్ట్. అది ఎంతైనా వర్మ అనే వాడు ప్లే చేసిన ప్లే కూడా కొంత ఉండదు ఇప్పుడు. అక్కడ ఓవరాల్గా గెలిచిపోతున్నానని మన జగన్ చెప్పిన తర్వాత నాకు కొన్ని కొన్ని అనుమానాలు వస్తున్నాయి. నిజంగా ఓడిపోయి క్యాండిడేట్ ఉన్నారు కొంతమంది, వాళ్ళు కూడా గెలుస్తారేమో అని. లేకపోతే ఏ విధంగా చెప్తాడు? ఆరు ఇతను చెప్పిన 1 Y0 1 75 కాదు కానీ 150 కంటే ఎక్కువ వస్తాయని అర్థపెట్టి ఒక 25 మంది ఓడిపోతారు. 25 మంది 7 అయి ఉంటారు. ఆ ఎవరనేది కొంత సస్పెన్స్. కానీ అతను మెయిన్ ఫోకస్ ఎలా చేశాడు? మంగళగిరిలో లోకేష్, ఇక్కడేమో పీఠాపురంలో పవన్ కళ్యాణ్, అక్కడ కుప్పంలో చంద్రబాబు ఓడిపోవాలని అనుకుంటాడు. వీళ్ళు అదే స్ట్రాటజీలో ఉంటారు. అక్కడ నిలబడుతున్న కడపలో నిలబడుతున్న వాళ్ళలో తెలుగుదేశం వాళ్ళే గెలవాలి, వీళ్ళే ఓడిపోవాలి. వాళ్ళు గెలవాలనే దానికంటే ఎక్కువ జగన్ కూడా ఓడిపోవాలి. నీ పురుగుందలనే నువ్వు ఓడిపోతున్నావు అనేది వాళ్ళు అక్కడ అప్పులు ఖర్చు పెడతారు. ఎవడ తక్కువ తెలియదు. చంద్రబాబు నాయుడు ఆర్డినరీ పార్టీ కదా, ఎంతో కాలం చేసింది, చాలా స్కీన్లు అతను కూడా ఒక క్యాటర్ ఇది ఉంది.
కొంత ఓట్ బ్యాంక్ ఉంది, అందులో అందులో ఒక ఎమాచ్యూరేషన్ ఉన్నది పవన్ కళ్యాణే, ప్లస్ దానికి తోడు ఎక్కడ గెలవలేకపోయాడు కాబట్టి అందులో లీన్ అయ్యాడు దాని మీదటే. అంచేత వీళ్ళు కూడా అది ఎక్కడ నిలబెట్టుకున్నారు తప్పితే ఎప్పుడు కూడా ఇండిఫరెంట్గా ఉన్నట్టుగా ఎక్కడ లేదు. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ ఫర్ అస్ టు ప్రెడిక్ట్ ఇటు వంగాకేత కానీ పవన్ కళ్యాణ్ కానీ. నేను సిన్సియర్గా నాకు ఆమె కూడా ఫ్రెండే, నా ఇంటి పక్కన ఇల్లు కూడా ఉండేది కాకినాడలో. బట్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కొంతమంది ఎందుకు గెలవాలనుకున్నానంటే ఓవరాల్గా పార్టీ ఓడిపోయినా కూడా ఎందుకు గెలవాలని ఉన్నానంటే రేపు స్ట్రాంగ్ అపోజిషన్గా మాట్లాడేవాడు ఉండాలి అసెంబ్లీలో. ఇక్కడ ఏంటి సెంట్రల్లో పార్లమెంట్లో ఏంటి, అది లేనప్పుడు డెమోక్రసీ బతకదు. ఆ విధంగా గెలవాలని నేను యాక్చువల్గా సిన్సియర్గా కోరుకున్నాను ఈసారి. బికాజ్ ఇది ఎందుకు చాలా తప్పది, ఇన్నిసార్లు నిలబడే 10 సంవత్సరాల నుంచి పార్టీలో ఉంటూ ఎంత స్టార్ 100 కోట్లు తీసుకుని స్టార్గా ఉంటూ అది మరి ఈరోజు గెలవలేకపోతున్నాయంటే అతనికి ఎంత యాంటీ ఉందో, అతని ఫ్యామిలీ మీద ఎంత యాంటీ ఉందో. అది చిరంజీవి వల్ల బ్యాట్ అయిపోయారు, చిరంజీవి వల్ల అతనికి బ్యాట్ అవ్వలేదు, అతను 18 సీట్లు గెలిచాడు కదా. కానీ అతను మళ్ళా పార్టీ వెళ్ళి కాంగ్రెస్లో కలిసిపోవడం అనేది కాపులు రాచలేదు. సెకండ్ లార్జెస్ట్ నచ్చని పాయింట్ ఏంటంటే ఇతను చంద్రబాబు నాయుడు కూడా జాయిన్ అవ్వడం అనేది, అంత తక్కువ సీట్లు ఒప్పుకోవడం అనేది అస్సలు రుచించలేదు ఎవరికి కాపులకి. ఈ 2 పాయింట్ల వల్ల చాలా చాలా నష్టం జరుగుంటుంది, అయినా అతనికి ఒక సీట్ అయినా గెలవాలి అంటే గెలుస్తారు. జనసేన ఒక 5-6 సీట్లు 8 సీట్లు గెలిచినా కూడా ఈ మాట ఎప్పుడు చెప్పాడు చాకంటే హరిరామ్ జోగి, అంటే ఆయన హరిరామ్ జోగి ఉన్నారు కదా, ఆయన ఎప్పుడో చెప్పాడు. ఆయన ముసరాయన పళ్ళు ఊడిపోయి ఉన్నా కూడా బట్ 4-5 గెలుస్తారు ఎందుకన్నాడు అంటే ఇతని మీద మరి 27% కాపులు ఉన్న వాళ్ళు చాలా సీట్లు రావాలి. కానీ వాళ్ళకి ట్రస్ట్ పోయింది, కాపులకి ఒక నమ్మకం పోయింది వీళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ మీద. అదర్వైజ్ వాళ్ళు ఎంటైర్ ఫ్యామిలీ చేసినా కూడా నాకు ఏ క్యాస్ట్ కాదు అన్ని క్యాస్టులు కావాలని అంత ఔదార్యంతో మాట్లాడాడు ఎవరు పవన్ కళ్యాణ్. ఆ ఔదార్యం కాదు అది, అమాయకత్వం అది. నాకు మెయిన్ ఎస్టీ ఎస్టీలు, దాని తర్వాత నెక్స్ట్ పెద్దపేట కాపులే అని చెప్పాలి. అప్పుడు ఇంట గెలుస్తావు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. అది నేను చాలాసార్లు చెప్పాను అర్థం చేసుకోలేదు నువ్వు అలాగే అప్పుడే తను కాపులేసి వాళ్ళు లేదు కదా. ముందు నీ యొక్క సెటిల్మెంట్ చేసుకోవాలి. ఎస్టీ ఎస్టీలు బట్టి జగన్ లాగే వాళ్ళు మీకే మెయిన్. దాని తర్వాత ఈ క్యాస్ట్ కూడా దెబ్బతిని ఉంది ఆర్థికంగా, అంటే దాన్ని నెక్స్ట్ పెట్టుకుంటాను. మిగతా చోట బిలో పవర్టీ లైన్లో ఉన్న బ్రాహ్మిన్స్ అందరికీ చేస్తాను అని మాట్లాడాడు. 4 మాటలు అలా మాట్లాడాలి కానీ నాకేమో రాజ్దీప్ సర్దేశ వచ్చినప్పుడు కూడా నేను రాజమండ్రి యువర్ ఐ కాపీ యువర్ ఎక్స్పెక్టింగ్ దట్ అని అంటే నాకు వాళ్ళు ఎవరన్నా ఇదేమి లేదు, నాకు అందరూ సమానం, ఎవడేస్తాడు డిగ్గు అలాగంటే ఎవరేస్తారంటాను. అలా మాట్లాడడం తప్పు తప్పున్నారా. ముందు నీ ఇంట్లో గెలిచి ఎప్పుడు ఎస్టీ ఎస్టీలు వదలకుండా, ఎస్టీ ఎస్టీలు ఎందుకు వదలకూడదంటే వెనకబడేవారు కాబట్టి. దాని తర్వాత బిలో పవర్టీ లెవెల్ ఉన్నవాళ్ళు ఎవరు అందరూ నాకు కావలసిన వాళ్ళే అన్నారు. ఒక్క కాపుని అనుకుంటా అని ఆ కాపులు నేను ఎలా వదులుకుంటాను, ఆయన మేంగే కాపు. ఈరోజు నన్ను మోడీ గారు గౌరవిస్తారంటే కారణం బికాజ్ యువర్ కాపు. ఎప్పటికైనా నువ్వు పనిచేస్తావు, ఒక కాపుని పక్కన పెట్టుకుందావు. ఇప్పుడు రేపొద్దున గెలిస్తే ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను, కూటమి గెలిస్తే సీఎం పవన్ కళ్యాణే. అది ఆల్రెడీ మీకు ఇంకో ఛానల్లో చెప్పాను. మోడీ గారి స్ట్రాటజీ ఏంటంటే తెలుగుదేశాన్ని పైకి రానివ్వడం, చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేదు. ఇతను ఎందుకు పెట్టినా అంటే ఇవాళ కాపులు రేపైనా బీజేపీ కాపులు 27% లాగేసుకుందామని వాళ్ళని మనోడు సరిగ్గా మాట్లాడలేకపోయాడు. నాకు అన్ని అన్ని క్యాస్ట్లు ఒకటే అనుకుంటూ ఉండుంటే వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్ అయి ఉంటుంది. ఎప్పటికైనా కాపులు మనలో పెట్టుకుందామని మంచి ఉద్దేశంతో ఇతను పెద్దపేట వేస్తారు. ఎక్కడైనా ఒకవేళ గెలవకపోయినా ఇతను ఎమ్మెల్యే కూస్తే అది వాళ్ళకి ఇచ్చేసి ఇతను వేరే లెవెల్లో రాజ్యసభ సీట్ ఇచ్చి అక్కడ మినిస్టర్ ఇస్తారు వాళ్ళు వస్తే పవర్లో. ఎందుకంటే ఇతను అలా పెట్టుకుంటారు. ఎక్కడ మీటింగ్ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఒక 100,000 రావాలంటే ఇతను ఉంటేనే బెటర్, ఓట్లేసినే చెప్పిపోయాను. అంత పెద్ద క్రౌడ్ పున్నారు, దైవికంగా వచ్చింది ఎలా వచ్చిందో కానీ పవన్ కళ్యాణ్కి వచ్చింది, అతను ఫేట్ అది. అర్థమైనప్పుడు ఆ విధంగా తెలుగుదేశానికి ముందు ఇవ్వరు, ఇతనికి ఇచ్చి దాని తర్వాత డివైడెడ్ రూల్ చేస్తారు, విభజించి బలిస్తారు. అదే దాని తర్వాత కావాలంటే ఇస్తూ ఉంటారు. అది లేదు వయసు అయిపోయింది కాబట్టి ముందు నాకే ఉన్నాను అన్నాడు